గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు అందరిని దొక్కచించి డోల్ కడుతున్నాడు అందరిని. పాతవన్నీ మరి ఎంత మోసం జరిగిందో అన్నీ వెలికి తీస్తున్నాడు. చాలా అమరావతి దగ్గర చాలా బాగుంది. పోలవరం ప్రాజెక్టు కూడా చాలా అన్ని అవినీతి పనులందరినీ బయటికి లాగుతున్నాడు ఒక్కొక్కటి 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 అన్ని. నిన్న కూడా అది కూల్చివేశారు. మరి అది కరెక్టే కదా? అది మరి కరెక్టే కదా ఆ మీటింగ్ ఇది? అది అలాగే అక్రమంగా కట్టినవి చాలా ఉన్నాయి అక్కడ. మరి అవన్నీ కూడా వరుసన కూల్చేయాలి అంతే. ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు కదా జగన్ గారు, సాధిస్తారు ఆయన, ఖచ్చితంగా సాధిస్తారు ఆయన. అది ఆయన పరిపాలన చాలా బాగుంది. వచ్చిన ఒక నెలలోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఎక్కువే వేస్తున్నారు, ఎక్కువ బాగానే చేస్తున్నారు. 1 మంత్లోనే రిజల్ట్ మొత్తం కనబడుతుంది కదా జనాలకి. అది డెసిషన్స్ అయితే బాగున్నాయి, మరి ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందో చూడాలి. డిపార్ట్మెంట్ల వైజ్ ఎంతెంత కేటగిరీస్ ఉన్నాయో ఇప్పటి వరకు అయితే గుడ్, ఇంకా ఫ్యూచర్ చూడాలి. ఏబీ సగం కంప్లీట్ చేస్తారు ఇప్పటి నుంచి, డెఫినెట్గా వేస్తారు. ప్రత్యేక హోదా కష్టం, ఇంతవరకంటే గవర్నమెంట్ అమౌంట్ అనేది కొద్దిగా వేస్ట్ అయిపోయింది ఆయన డెసిషన్ వల్ల. గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బే మొత్తం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.